ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అది స్టార్ హీరోల క్రెడిట్, అదే ఫ్లాప్ అయితే డైరెక్టర్ డిఫీట్. అలాంటి పరిస్థితే కొరటాల శివ ఫేస్ చేస్తున్నాడా? ఆచార్య ఫ్లాప్ ప్రభావం కొరటాల మీద పడిందా? అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ ఎదుర్కొన్న సిచ్యువేషన్ని కొరటాల ఎదుర్కోబోతున్నారా? ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కావాలంటే డీటెయిల్డ్ స్టోరీలోకి ఎంటర్ అయిపోవాలి. హీరోయిజాన్ని ఎలివేషన్స్ తో కన్నా ఎమోషన్స్ తో ఎస్టాబ్లిష్ చేసే అతి కొద్ది మంది డైరెక్టర్స్ లో కొరటాల శివ ఒకరు. ఆయన రైటర్ కమ్ డైరెక్టర్ గా వరుసగా 4 సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. 5 సినిమాగా వచ్చిన ఆచార్యతో తన సక్సెస్ఫుల్ జర్నీకి బ్రేక్ పడింది. ఆచార్య డివైడ్ టాక్ తో యావరేజ్ సక్సెస్ కే పరిమితమైంది తప్ప ఊహించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేకపోయింది. మెగాస్టార్, మెగా పవర్ స్టార్ లాంటి మాస్ హీరోలతో తన క్లాస్ ఫార్ములా వర్కౌట్ చేయలేకపోయాడు కొరటాల శివ. ఆచార్య డివైడ్ టాక్ ప్రభావం కొరటాల శివ మీద తీవ్రంగా పడింది. నెక్స్ట్ NTR సినిమాకి అగ్ని పరీక్ష ఎదురైంది. అజ్ఞాతవాసి సినిమా తర్వాత త్రివిక్రమ్ ఫేస్ చేసిన సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు కొరటాల శివ ఫేస్ చేస్తున్నాడు. అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ NTR సినిమా చేశాడు. గడ్డు పరిస్థితిలో అరవింద సమేతతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు త్రివిక్రమ్. సో ఇప్పుడు కొరటాల కూడా NTR సినిమానే చేస్తున్నాడు. కొరటాల కూడా కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలని చూస్తున్నారు. ప్రజెంట్ NTR కు RRR పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. NTR క్రేజ్ ని రీచ్ అయ్యేలా ఇప్పుడు కొరటాల శివ NTR ను పాన్ ఇండియా స్టార్ గా డీల్ చేస్తున్నారు. యూనివర్సల్ మాస్ సబ్జెక్ట్ తో సినిమా చేయాలని చూస్తున్నారు. సో దానికోసం కొరటాల కేర్ఫుల్ గా స్క్రిప్ట్ వర్క్ మీద కూర్చున్నట్టు సమాచారం. ఆల్రెడీ NTR తో జనతా గ్యారేజ్ హిట్ కొట్టిన కొరటాల ఇప్పుడు తన స్టైల్ మార్చుకుని పాన్ ఇండియా రేంజ్ సినిమా చేయాలని కోరుతున్నారు NTR ఫ్యాన్స్. ఈ సినిమాతోనే కొరటాల మళ్లీ బౌన్స్ బ్యాక్ అయి టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో కంటిన్యూ అవుతారని కాన్ఫిడెంట్ తో ఉన్నారు కొరటాల ఫ్యాన్స్.